భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్ లో 38 మంది ఉగ్రవాదులు హతం. పడుకున్న సింహాన్ని లేపితే దాని రియాక్షన్ ఎట్టాగే ఉంటది. U18 ఆసియా కప్ హాకీ పోటీల్లో పాకిస్తాన్ ని చిత్తు చిత్తుగా ఓడించి ఫైనల్ లోకి దూసుకెళ్లిన భారత్ కుర్రాళ్ళు. వాటే టైమింగ్, మంచి ముహూర్తం చూసి మరీ కొట్టారా అబ్బాయిలు. గాడ్ బ్లెస్ యు ఆల్. టిఆర్ఎస్ ముందుగా ఉన్నోళ్ల అక్రమ నిర్మాణాలు కూల్చి ఆ తర్వాత పేదల ఇళ్లు జోలుకొస్తే బాగుంటుంది. టీ భాజపా నేత కృష్ణసాగర్ రావు. వాయబ్బూ, మా గొప్ప సలహా ఇచ్చేవులే, అట్టా చేస్తే ప్రభుత్వం కూలిపోదు. అసలే ఫండ్స్ లేక ఏడుస్తుంటే. ఇప్పుడు ఇంతలా గంతులేస్తున్న కాంగ్రెస్ అప్పుడు ప్రత్యేక హోదాని విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదు? టీడీపీ నేత బోండా ఉమా. అప్పుడు ఎడితే ఇప్పుడు గంతులేయడానికి ఏ ఉండదుగా, కాలక్షేపం లేక బోర్ కొట్టేదు. మా శాంతిని చేతగానితనంగా తీసుకోవద్దని భారత్ కి వార్నింగ్ ఇచ్చిన పాక్. ఎదవకబోతం కబుర్లు చెప్పింది జాలి గాని ముందు తడిసిన నేలను దుడుచుకోండి. విదేశాల నుండి బాణాసంచా దిగుమతిపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం. ఆ సేత్తోనే మన దేశంలో దొరికేవి, మన వాళ్ళు తయారు చేయగలిగే వాటన్నిటినీ దిగుమతి ఆపేస్తే చేతి నిండా పని, జేబు నిండా మనీ. పాక్ ఉగ్ర స్థావరాలపై భారత సైనికుల దాడిపై హర్షం వ్యక్తం చేసిన సోనియా సీతారాం ఏచూరి. కలయో, నిజమో, వైష్ణవ మాయో, ఏమీ తెలియని అయోమయంలో పాక్ స్థావరాలపై దాడులకి మోదీకి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తా. ఇమ్రాన్ ఖాన్. ఫ్లూటు జంక ముందు ఊదు, సింహం ముందు కాదు అని లెజెండ్ డైలాగు. ఓవైపు భారత్, మరోవైపు ఇరాన్ ఒకేసారి దాడులు చేయటంతో షాక్ తిన్న పాకిస్తాన్. జస్ట్ ఇది టీజర్ మాత్రమే, తర్వాత ట్రైలర్, ఆ తర్వాత 70mm సినిమా విత్ డాల్బీ ఎఫెక్ట్ ఉంటది. నా రాజకీయ జీవితంలో ఇంత త్వరగా ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతానని అస్సలు ఊహించలేదు. లాలూ తనయుడు తేజస్వి. అక్కడ సుడుండాలే గాని అది కూడా పెట్రోలే పారుతుందని ఓ సామెత.